ఇక్కడున్న ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారంటే మాకు ప్రాణం అభిమానం కానీ అతను చంద్రబాబు గారిని విమర్శించడం చంద్రబాబు గారిని దూషించడం నేనే కింద నుంచి పై వరకు అధిష్టానం అన్నో ఇవన్నీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా తట్టుకోలేకపోతున్నారు మీరు నమ్మితే నమ్మండి లేదు రాత్రుల్లో ఫోన్ ఎత్తాలంటే భయం మాకు భయం అంటే ఏం లేదు పక్కన భార్య పిల్లలు ఉంటారు బూతులు తిడతారు బయట నుంచి ఫోన్లు చేసి ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాకు కానీ బోండా మాకు కానీ ఆయనకు కానీ మీరా మేము ఇన్ని బరాయించి పార్టీకి ఇంత లాయల్గా ఉంటే చంద్రబాబు గారిని విమర్శించి అసలు లెక్కలేనితనంగా అతను మాట్లాడుతుంటే ఎన్నాళ్ళు మేము ఓపీకి పట్టుకొని కూర్చోవాలి ఇతరైనా డబల్ మర్డర్ కేసులో సింగల్ మొదయా ఇతనికి మేము భయపడడానికి అది నాకు ఆశ్చర్యం అంటే అంత లాభం ఉండగానే భయపడతారా బండగా ఉంటే భయపడతారా లేదా రంగా గారి హత్య కేసులో ముద్దయ్యను పక్కన వేసుకొని తిరిగితే భయపడతారా కాళ్ళు రెండు ఇరక్కొడేస్తాయండి అనుకుంటున్నాడు పిచ్చి పిచ్చాసాలు వేస్తాయి ఎవడన్నా సరే చంద్రబాబు గారి ముఖం చూసి చంద్రబాబు గారి నాయకత్వానికి మచ్చ తేకూడదని ఊరుకుంటున్నా నా వెనకాతలను ఒక్క కుర్రాన్ని పంపిస్తే జాలీలను కంట్రోల్ చేస్తాడు దయచేసి చంద్రబాబు గారిని ఈ వివాదంలోకి రాకూడదు ప్రస్తుతానికి వారికి చెప్తున్నాం మేము కేసీనేని నాని అన్నవాడు మమ్మల్ని పెట్టినటువంటి ఇబ్బంది మమ్మల్ని ఆర్థికంగా కూడా ఇబ్బంది పెట్టాడు అది కూడా చెప్తాం తర్వాత అది చంద్రబాబు గారికి కూడా చెప్పాం ఆర్థికంగా నన్ను పతనం చేశాడు అది కూడా నేను చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళాను అది కూడా మళ్ళీ మీడియా సమావేశంలో చెప్తాం అది మేము క్రమశిక్షణ తప్పలే అప్పుడే కూడా అతను తప్పాడు చంద్రబాబు గారిని విమర్శించడం క్రమశిక్షణ తప్పడం కానీ చంద్రబాబు గారిని విమర్శించిన వాళ్ళని విమర్శించడం క్రమశిక్షణ తప్పడం కాదు ఈ మాట ఏక కార్యకర్త మీరు క్రమశిక్షణ తప్పారంటే ఇక్కడ ఉన్న ముగ్గురు మీద ఊరేసుకుంటాం అరే చంద్రబాబు నాయుడు గారిని కుప్పం చూసుకోమన్నాడు అచ్చెన్నాయుడు గారిని ఏమో అది చూసుకోమని ఏది టెక్కలు చూసుకోమని క్లియర్గా అందరికీ చెప్తున్నాడు అందరికి చెప్తుంటే ఏంటి నాలుగు రోజులు ఎలక్షన్ ఏమైంది బలమైన వర్గాలు మేమంతా ఒకటండి ఇక్కడ చంద్రబాబు గారు మాకు మెయిన్ పార్టీ మెయిన్ మాట్లాడు పార్టీ మెయిన్ మీ కేసీనాథ్ నాని ఎవరే కేసీనాథ్ నాని తిడితే ఓట్లు పోతాయా కేసీనాథ్ నాని అన్నవాడు చంద్రబాబు గారిని తిడుతున్నాడు మేము చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఓట్లు వస్తాయి చంద్రబాబు గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఓట్లు వస్తాయి మేము చంద్రబాబు గారిని కానీ మాట తూలేమనుకో ఓట్లు రావు మీరు ఒక్కటి ఆలోచించండి పై వరకు కింద వరకు నేనే అధిష్టానం అని చెప్పడం క్రమశిక్షణ ఉల్లంఘించినట్ట నువ్వు అధిష్టానం కాదు చంద్రబాబు గారు అధిష్టానం అన్న క్రమశిక్షణ తప్పినట్ట ఒకే మాట చెప్పు నువ్వు చెప్పు నువ్వు వేసిన ప్రశ్న నేను సమాధానం చెప్పా నేను వేసిన ప్రశ్న మీరు చెప్పండి ఏది క్రమశిక్షణ తప్పినట్టు అధిష్టానం చంద్రబాబు గారు ముఖమాటస్తుడు మంచివాడు నిజంగా చెప్తున్నా ఆయన చాలా ముఖమాటస్తుడు మంచోడు ఆయన ఏమో చేయలేకపోతున్నాడు కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఏ పెద్ద నేను చెప్పాను డబుల్ మర్డర్ కేసులో సింగల్ ముద్దాయి అనుకుంటున్నాడు ఆయన ఈ సంగతి ఏంటో మేము తేల్చాలని నాయక మా నాయకుడి కోసం మేము తేల్చాలమ్మా మాకు భిక్ష పెట్టాడు చంద్రబాబు గారు నాకు ఎమ్మెల్సీ భిక్ష పెట్టాడు ఆయన కోసం నేను ఈ సంగతి తేల్చాలి ఓపెన్గా చెప్తున్నాక నేను ఈ రోజు బట్టి వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటుకి అభ్యర్థిని ఈ రోజు బట్టి నేను 7 నియోజకవర్గాలు తిరుగుతా చంద్రబాబు గారు దయచేసి నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తా ఇతను నిజంగా దమ్ముంటే ఇండిపెండెంట్ చేస్తాడో లేకపోతే అవతల పార్టీ వైపు వేస్తాడో ఏమను అది మేము అధిష్టా మేము మేయర్ క్యాండిడేట్ని మార్చమంటలా చంద్రబాబు గారు ఓకే చెప్పాం అది బోండమ్మ గారు నేను నాగుల మీరా గారు అధిష్టానం చెప్పింది ఏంటి అంటే మేయర్ అభ్యర్థిని పైన పెట్టుకొని వన్ టౌన్లో మా ఇద్దరిని పెట్టుకొని తిప్పితే మేము వస్తాం నాని కానీ పక్కనుంటే చంద్రబాబు గారిని విమర్శించిన వ్యక్తి కానీ పక్కనుంటే మేము రాము ఇక్కడ బోండమ్మ గారు కూడా అదే సిగ్నల్ పైన ఇచ్చారు ఈ రెండు నియోజకవర్గాల్లో విభజించి పాలించకండి రెండు నియోజకవర్గాలకి ఒకటే వర్తింపు చేయండి అక్కడ చంద్రబాబు గారు మేయర్ అభ్యర్థి నాగుల మీరా గారు నేను ఉంటాం
సెంట్రల్ చంద్రబాబు గారు మేయర్ అభ్యర్థి బాణోమా గారు ఉంటారు అలా కలుతాం నాని అన్నవాడు చంద్రబాబు గారిని విమర్శించాడు కొంతమంది సంఘ విద్రోహ శక్తులను పక్కన తిప్పుకొని నాశనం చేయాలని చూస్తున్నాడు దానికి మేము వ్యతిరేకిస్తున్నాం నాని అన్నవాడు చంద్రబాబు గారిని విమర్శించాడు కాబట్టి చంద్రబాబు గారి పక్కన కూర్చునే అర్హత లేదు ఎందుకంటే విజయవాడలో నేనే అధిష్టానం అన్నాడు కాబట్టి అంటే ఇప్పుడు ఆయన అధిష్టానం అంటే చంద్రబాబు గారు వచ్చి పక్కన ఆయన పక్కన చంద్రబాబు గారు నించున్నట్ట చంద్రబాబు గారి పక్కన ఆయన నించున్నట్ట ఆయన ఏమన్నాడు నేను విజయవాడకి అధిష్టానం అన్నాడు అంటే ఆయన పక్కన చంద్రబాబు గారు ఉండడు కదా చంద్రబాబు గారి పక్కన ఆయన ఉండాలి ఉండే అర్హత లేదు కాబట్టి ఆయన ఉండకూడదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।